పోరు పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీ తెరుపు చూడు ఎర్రాకీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగు దాడి బుక్కన సుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు. డైరెక్టర్ నందిని రెడ్డి గారు, మీరు కూడా సినిమాలో ఉన్నారు కదా, మీరే ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఇప్పుడు సమంత కథలో. ఇవన్నీ మీ మాటలు విని పర్వాలేదు, ఇప్పుడు రెమ్యూన్ ఇందులో వాటా నాకు ఇస్తాను, ఇవన్నీ వద్దు. థ్యాంక్స్ అండి, దీంతోనే నా మూవీ కెరీర్ స్టార్ట్ చేశాను. మళ్ళీ మీ ఆశీర్వాదం నాకు కావాలి. అమ్మా, అలాగే ప్రగతి గారు అండ్ తేజ, అసలు ఈవిడ హీరోయిన్ కి మదర్ ఏంటండి? అసలు ఈవిడ హీరోయిన్ లా ఉంటారు. ఎక్స్ప్రెషన్ Gents, this is the moment you've waited for. అలాగే సస్టైన్ అవుతూ ఇంత మందిని ఎంటర్టైన్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ అ నార్మల్ స్టార్. సో యు ఆర్ అ లేడీ సూపర్ స్టార్, వి బిలీవ్ ఇట్.
ఆ తర్వాత ఎలాగో బయోపిక్ వస్తుంది కదా, అందుకని ఇప్పుడే పెట్టేశారు మా వాళ్ళు. సుమా, యూ షుడ్ ప్లే సామ్ ఇన్ హర్ బయోపిక్. కరెక్ట్. ఐ వాంట్ యూ టు. నా ఫేస్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అలా చేసేలాగా అనిపిస్తుందా? ఈ ఫేస్ లో క్యూట్నెస్ ఉంటుంది, ఈ ఫేస్ లో ఒక రకమైన. మీరే నా ఇన్స్పిరేషన్ తెలుసా? ఒక ఈవెంట్ కి రావాలంటే ఎవరి పోస్ట్ ఓకే సరేలే, ఏమి ఆలోచించకుండా వస్తాను, ఎందుకంటే మీరే మొత్తం అలా. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని సమంత అని పిలవచ్చా? బికాజ్ నాకు మీకు 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. ఆచో చాంగో ఏ. యు ఆర్ యంగర్ దెన్ మీ కదా? యా అబ్సల్యూట్లీ. ఆ డైలాగ్ ఒకటి చెప్పారు, ఒక్కొక్కడికి ఏంటది చెప్పండి మళ్ళీ. మర్చిపోయాను. నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కటి. నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. చూస్తావుగా. మాతో కూడా ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కళ్ళకి. చూస్తారుగా. అండ్ మీకు చాక్లెట్స్ చాలా ఇష్టం అని తెలిసింది, అందుకనే ఇది మొత్తం మీకే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది షో. దీని నుంచి దిగులో చాలా యాపిల్ బ్యూటీ. నిన్ను చూసి కనిపడ్డాడ న్యూటన్ ప్రాడిజి. సో దిస్ ఇస్ ఎన్ ఎపిక్ ఎపిసోడ్ ఆఫ్ క్యాష్. సమంత గారు వచ్చి ఆడుతున్నారు అలాంగ్ విత్ ఓ బేబీ టీమ్. వెల్కమ్ టు ది హోల్ టీమ్ ఆఫ్ ఓ బేబీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సింపుల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాము, వాటికి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు వసూల్ వాల్ ఆడతారు. ఈ వసూల్ వాల్ లో 1,000 రూపీస్ నుంచి 1 లాక్ వరకు ఉంది. ఈ కాయిన్ ఎందులో పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఎస్పీఎల్ లో పడితే మాత్రం మీరు సుమా ప్రీమియర్ లీగ్ ఆడాల్సి ఉంటుంది. అందులో పనిష్మెంట్స్ ఉంటాయి. క్వశ్చన్ 1. ఒక సర్వే ప్రకారం తన వైఫ్ షాపింగ్ చేస్తే ఒక పురుషుడికి ఎంత సమయంలో బోరు కొడుతుంది? ఆప్షన్ ఏ 6 నిమిషాలు, బి 26 నిమిషాలు, సి 12 నిమిషాలు, డి 17 నిమిషాలు. 6 నిమిషాలు. Yes, correct. ఆప్షన్ ఏ 6 నిమిషాలు. తేజాని క్లాక్ చేస్తున్నాము. సమంత చెప్పండి. సేమ్, 6 నిమిషాలు. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? చైతన్య గారికి అలా జరిగిందా? స్టోర్ ఎంట్రీలోనే. యు గో యు గో, ఐల్ జస్ట్ మీట్ యు. నందిని గారు 12 నిమిషాలు. ప్రగతి గారు 6 నిమిషాలు. ఆప్షన్ ఏ 6 నిమిషాలు. దట్స్ బికాజ్ యూ థాట్ ఆర్ బికాజ్ షీ థాట్? నో నో, ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఆవిడకి భయం అండి, వాళ్ళ అత్తగారు అంటే. ఆవిడ ఏమంటే అది ఫాలో అవుతుంది, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం పెడతదో ఫిట్టింగ్ అని. కరెక్ట్ కరెక్ట్. అత్తగారు సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది వెంటనే. ఎనీవే, మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ లో నుంచి ఒక రాంగ్ ఆన్సర్ తీసేస్తున్నాం. పదిహేడు నిమిషాలు అయితే కాదు. మీరు ఇప్పుడు ఒకసారి చైతన్య గారికి ఫోన్ చేసి షాపింగ్ కి వెళ్దామని చెప్పండి, ఏమంటారో చూద్దాం. యా ఆఫ్ కోర్స్ గో. నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ఓ ఆయన రారా, హీ ఆస్క్ యూ టు గో అండ్ షాప్. ఉమెన్ ని షాపింగ్ కి తీసుకెళ్లాలంటే దే హేట్ షాపింగ్. ఎందుకో చెప్పనా? మీ లైఫ్ లో ఎక్కువ కలర్స్ లేవు. లేదు లేదు, మా ఆయనకి అయితే డీప్ బ్లాక్, లైటిష్ బ్లాక్, గ్రే బ్లాక్. బ్లాక్ లో ఇన్ని బ్లాక్లు ఉన్నాయా? బ్లాక్ లో ఇన్ని బ్లాక్లు ఉన్నాయా? మార్నింగ్ హౌస్ మషా బేబీ. నాకైతే ఏం డిఫరెన్స్ తెలియదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి. షాపింగ్ వెళ్తారా మీరు? ఎందుకంటే పెళ్లి అవ్వలేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి కొంతమంది కరెక్ట్ గా చెప్పారా లేదా? వాట్స్ రైట్ ఆన్సర్? వీళ్ళందరినీ నేను కలవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాము అండ్ ఆప్షన్స్ ముందు రివీల్ చేస్తున్నాము. ఆప్షన్ ఏ 80 మిలియన్, ఆప్షన్ బి 10 మిలియన్, ఆప్షన్ సి
63 మిలియన్, ఆప్షన్ డి 30 మిలియన్. క్వశ్చన్ రివీల్ చేస్తున్నా, ఒక రీసెర్చ్ ప్రకారం 10 సెకండ్లు కిస్ చేసుకుంటే ఎంత బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవుతుంది? సమంత, బికాస్ ఐ వాంట్ టు కిస్ అగైన్ ఇన్ ది ఫ్యూచర్. దీని గురించే ఆలోచిస్తాం రోజు. నో, గో ఫర్ 80, గో ఫర్ 80. నీకు ఎలా తెలుసు? తెలుసుకుంటున్నాం. వాడు రీసెర్చ్ బాగా చేస్తున్నాడని చెప్తున్నాడు మీకు. రే, నాన్నతో ఇలాంటి మాటలు మాట్లాడచ్చు? అరే, మేము గేమ్ ఆడుతున్నామండి. అప్పుడైతే నువ్వు కిస్ చేస్తున్నావని. నేను ఈ క్వశ్చన్ అయిపోతున్న తర్వాత పిలవండి నన్ను. గర్ల్ ఫ్రెండ్ ఉందా? అప్పుడప్పుడు నాకు వినిపించదు, నాకు వినిపించదు. సమంత, నాన్నమ్మ చెప్పిందంటే అయ్యి ఉండొచ్చేమో. ఆప్షన్ బి 10 మిలియన్ లాక్ చేయండి సమంతకి. ఆ ఏంటి బాబు, ఇందాక చాలా సలహాలు ఇచ్చావు చెప్పు. 80 మిలియన్. ఆప్షన్ ఏ ఎన్నేళ్ల నుంచి అదిగో వీడి వల్ల ఎంత బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అయిందో. ప్రగతి 30 మిలియన్. మీకు ఆ ఫిగర్ నచ్చిందా? నందిని రెడ్డి గారు, కానీ నాకు ఒక క్వశ్చన్. యా, దిస్ ఇస్ బిఫోర్ బ్రషింగ్ టీత్ ఆర్ ఆఫ్టర్ బ్రషింగ్ టీత్? ఐల్ టెల్ యూ సంథింగ్. యా, వెన్ యూ ఆర్ ఇన్ లవ్, బ్రషింగ్ డజంట్ మ్యాటర్. సుమా, నాకు ఏదైనా విజువల్స్ వస్తున్నాయి. మీరు నన్ను తెలియనటువంటి డౌట్లన్నీ అడగకుండా ఏదో ఒకటి చెప్పరా? 63 మిలియన్ ఆవిడకి ఇవ్వండి. సో ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అలా జరిగిపోయింది ప్రగతి గారు, తెలుసో తెలియకో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఈ క్వశ్చన్ విన్న తర్వాత చాలా మంది ఆలోచనలో పడతారు. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు మేము కిస్ అండ్ గెస్ అని ఒక చిన్న గేమ్ ఇస్తున్నాము. బ్రష్ చేస్తున్నారా మీరు? బ్రష్ చేస్తున్నారా మీరు? ఇది మీరు కళ్ళకు గంతులు కట్టేసిన తర్వాత నేను గేమ్ ఏంటో చెప్తాను. నందిని గారి చేతిలో ఒక ఐటమ్ హోల్డ్ చేస్తారు, మీరు దాన్ని కిస్ చేసి ఐటమ్ ఏంటో గెస్ చేయాలి. నో టచ్, ఓన్లీ కిస్. I don't know. Any try? Help, help, help. ఇది పొడుగ్గా ఉంటుంది. ఆచో చాంగో ఏ. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు. ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇది సమ్మర్ లో పిల్లలకి బాగా ఇష్టం. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అయిపోయింది మీ గేమ్, థ్యాంక్ యూ. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తేజ, నువ్వు ఆడుతున్నావా? నందిని రెడ్డి గారు ఆడుతున్నారు. వేర్స్ ద స్టిక్? స్టిక్ ఎక్కడ? నేను కరెక్ట్ అయినా కూడా నన్ను ఓడిచ్చేయండి. ఏదో ఒకటి చేసి మా నాయనం కొట్టేలా ఉన్నారు. సీరియస్లీ, ఇలా తెలుసు? మా డైరెక్టర్ చెప్పారు నాకు. ఎనభై అని నీకు ఎలా తెలుసురా? చూడండి, ఒక రీసెర్చ్ ప్రకారం 10 సెకండ్లు కిస్ చేసుకుంటే ఎంత బ్యాక్టీరియా అంటే 80 మిలియన్ల. కరెక్ట్ గా చెప్పండి. ఏదో మ్యాగజైన్ లోనో ఎక్కడో చదివినట్టున్నా. ఫోన్లేవు, వాట్సాప్ ఓపెన్ చేయి. మరి నో మోహం ఆట. నేను సతేజ, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆడబోతున్నావు. మూడో క్వశ్చన్
ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ లాబ్రడార్, బి జర్మన్ షెపర్డ్, ఆప్షన్ సి బసెంజీ, అండ్ ఆప్షన్ డి బార్డర్ కొల్లి. క్వశ్చన్, ప్రపంచంలో మొరగని కుక్క జాతి ఏమిటి? నందిని, ఏ లాబ్రడార్. ప్రగతి గారు, బార్డర్ కొల్లి. సమంత, సి ఆప్షన్ సి బసెంజీ. తేజ, సి. మీకు తెలుసా కుక్క? నేను బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాను అదే అని. అందరికి మంచి ఫోటోలు వేసి నాకేంటంటే, నా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో వేశారు అప్పుడే బాగున్నా. కుక్కలతో ఉండేటువంటి అనుబంధం ఇప్పుడు నందిని రెడ్డి గారు షేర్ చేసుకుంటారు. చెప్పండి నందిని రెడ్డి గారు. ఐ ఎమ్ ది డాక్టర్, యూ కెన్ కమ్ టు మీ ఫర్ ఎనీ కైండ్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఆఫ్ కుక్క. అమ్మా నా కుక్క సెటప్ తీసుకురండి. ఐ ఎమ్ ద కుక్కల డాక్టర్. ఐ ఎమ్ ద కుక్కల డాక్టర్. పేషెంట్, ఓ మై గాడ్, సో క్యూట్. ఏంటి దీనికి కళ్ళు బయటకు వచ్చాయి? ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్? బేసిక్ గా మా కుక్క అండి. దీని పేరు మేము ప్రేమతో మేకా అని పెట్టుకున్నాం. వెరీ నైస్. ఒక కుక్కకి మేకా అని పేరు పెట్టారంటే మేక కుక్క అని పెడుతుంటారా మీరు? మేకలను తినేస్తా ఉంటాను కాబట్టి అంత ఛాన్స్ రాదు. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్ ఇట్ ఫస్ట్. యా, డాగ్ చెక్ చేస్తున్నారండి. కుక్కలు బాగుండాలి అంటే కుక్కల్ని పెంచే వాళ్ళు ముందు బాగుండాలి. ఊపిరి బాగా లోపలికి తీసుకోండి. ఓ మై గాడ్, ఓ బేబీ, ఓ బేబీ అని కొట్టుకుంటుంది. మీరు ఓబీబీ డైరెక్టర్ కదా? అవునండి. చెప్పండి ఏంటి ప్రాబ్లం దీనికి? ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా కుక్క మొరిగితే దొంగలు రాకుండా ఉంటారు. దీని పాటలు వినేసి వచ్చేస్తున్నారు అందరు. ఏ పాట పాడుతుందండి ఒకసారి మీరు పాడండి. నా ఫీలింగ్ ఏంటంటే దీనికి, ఇది సమంత గారి కుక్క ఉన్నారండి, హాష్ అక్కినేని అని, వాడికి ఏదో లైన్ వేస్తున్నట్టు నాకు ఫీల్ అవుతుంది. దీనికి ఒక మసాజ్ అవసరం అండి. ఇప్పుడు కుక్క మసాజ్, అది మనకి సమంత గారు బాగా చేస్తారు. బై ది వే, నా పక్కింట్లోనే ఉంటారు ఆవిడ. ఓకే. ఐ సామ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, టుడే దేర్ ఇస్ అ పేషెంట్ హూస్ డాగ్ ఇస్ సింగింగ్ లాట్ ఆఫ్ సాంగ్స్, హావింగ్ అ ప్రాబ్లమ్. కెన్ యూ కమ్ అండ్ డు అ లిటిల్ మసాజ్? ఓన్లీ థర్మ మసాజ్, వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎంత ఎంత? ఓన్లీ 1 lakh రూపీ. సమంత గారు కుక్కకు మసాజ్ చేస్తే 1 lakh ఏంటి, మనం 10 lakhs అయినా ఇస్తాం. ఒక మసాజ్ ఇవ్వండి మా కుక్కకి. చూసి నేర్చుకోండి, మీరు కూడా ఈ మసాజ్ ట్రై చేయొచ్చు. మీ కుక్క చచ్చిపోయింది. ఒక్క నిమిషం, నేను ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ బతికింది తీసుకోండి. కాబోయే కోడలంటే చంపేసింది పీస్ బీక పీస్కి. క్యారెక్టర్ లో ఉన్నారు ఆవిడ ఇంకా. ఇది బతికే ఉందండి, కొంచెం మసాజ్ చేయాలి. కోడలా, కోడలా. ఏంటండి, కుక్కకి ఇక్కడ మసాజ్ చేస్తే అక్కడ ఆవిడ రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడైనా చేపల పులుసు నేర్చుకున్నావా లేదా? వచ్చింది అత్తయ్య గారు. మసా, హౌ యు మసా మేడం? యు లర్న్ ద థాయ్ మసా? టీచ్ యు ద థాయ్ మసా? ఐ డు ద థాయ్ మసా. యు ద థాయ్ మసా దే. ఆహా, వాట్ యు డు మామ్? మా మేకని పకోడీ చేసి ఇచ్చేసారు కదా నాకు. రాంగ్ ఆన్సర్ తీసేయండి. మొరగదని ఎవరండి మీకు చెప్పింది? మా దగ్గర ఉన్న మీరు మొరగమండి. మీరు అలా పెంచారు అంతే. అవును. మరి యాంకర్ ఇంట్లో కుక్కలు ఎలా ఉంటాయనుకుంటున్నారు? మాకు కూడా ఉంది ఒకటి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సమంత అండ్ కామన్ మ్యాన్.
ఇట్స్ వెరీ డిఫికల్ట్. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. I have to go with Ajay. Have to ante difficult, difficult choice. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ పేర్ ఎవరు అని అడిగినందుకు అతి కష్టం మీద తను నాగ చైతన్య అని చెప్పి వాపోయినటువంటి సమంత, అసలు వీడియో ఏంటో తెలిస్తే షాక్ అవుతారు, షాక్ అవుతారు. నెక్స్ట్ చూస్ ఇట్, మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు? నన్ మదర్ 2 టీజర్ చూసారా? ఆ చూసాము. ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్, ఐ ఓన్లీ మేక్ లవ్. My mama garu is the most handsome. Breaking news. చిన్నతనంలో సూర్య అంటే ఎంతో ఇష్టపడేటువంటి సమంత, పెళ్ళైన తర్వాత నాగార్జుననే బెస్ట్ హ్యాండ్సమ్ అని ఒప్పుకోవడం షాకింగ్ కదూ. వీడియోలోకి వెళ్తే షాక్ అవుతారు. నెక్స్ట్ చూస్ ఇట్, ఫేవరెట్ మూవీ. బ్రేకింగ్ న్యూస్, కళ్ళ జోడు ఒకసారి తుడిచి. ఇప్పుడు ఏం చెప్పినా మీరు అలా తిరిగేసి అటు తిరిగి. ఆఫ్టర్ మ్యారేజ్ మై ఫస్ట్ రిలీజ్, నాట్ జస్ట్ ఫర్ మీ కదా, అన్ని మ్యారీడ్ విమెన్ కి, యునో, ఇట్ జస్ట్ గివ్స్, ఇట్ గేవ్ లైక్ అ హోప్ దట్ కెరియర్ ఇస్ నాట్ ఓవర్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ఓవర్ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఇట్ వాజ్ జస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అవుట్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ, దట్ పెళ్ళైన తర్వాత కూడా హిట్ రావచ్చు, పెద్ద హిట్, కమర్షియల్ హిట్. అండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ ఐ స్పోకెన్ టు ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్, ఓకే కెరియర్ అంటే వీ షుడ్ నాట్ లీవ్ మ్యారేజ్, అలా ఒక, you know, they were not scared. So I think it's very important film, so andike I can't choose. Breaking news, Rangasthalam Oh Baby, ee cinema lo mee favorite emti ani adigithe pellayin tarvata kuda aada pillalu career ni continue cheyali anna good news cheppina Samantha. Deeniki pratyaksha sakshyam nilabattatundi anchor. Next picture, టైం పాస్ జిమ్మా పిల్లలతో ఆడుకోవడమా? జిమ్ జిమ్ ఇప్పటికి నా టైం పాస్ జిమ్మే, కానీ త్వరలో అని చెప్పిన సమంత. కానీ ఎన్ని ఓకే. నెక్స్ట్ చూస్, మోస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ ఫ్యామిలీ అదే మేబీ అఖిల్ ఇప్పుడు, బికాస్ బుక్ అయిపోయాడు మా ఆయన. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అఖిల్ నాగ చైతన్యలో ఎక్కువగా ఎవరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే, అఖిల్ కి 100 మంది ఉన్నప్పటికీ ఆ ఒక్కటి ఇక్కడ చేరేసరికల్లా అంటే సమంత, చైతుకి ఎక్కువ మంది ఉంది అని చెప్పినటువంటి సమంత. అంటే ఇటో 100 ఇటో 100 వేసి మీరు మధ్యలో ఉన్నారనుకో, మీరు ఎటు దూకుతారు? మీరు చైతన్య వైపే దూకుతారు కదా. సో అందుకనే చైకి మా ఇష్టం వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మేము వేసుకుంటాం. బట్ చైతన్య గారికి ఒక బారి, అఖిల్ కి గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్, లైఫ్ లాంగ్ బ్రహ్మచారి రాణా ఆర్ ప్రభాస్? అయ్యో వద్దు వద్దు, ప్రభాస్. We want him to get married. That means you don't want Prabhas to get married? Means... Acho chango e. Well, that's Prabhas's choice. Breaking news, I want Rana to get married soon. Mari Prabhaso, ani vadilesinatvanti Samantha. Auntie tag anta. Auntie... అసలు ఎవడయ్యా పెట్టింది? అసలు నన్ను ఎలా పెడతారు? ఆవిడ నొక్కల్ని పెట్టుకోవచ్చుగా. ఎవడది పెట్టింది ట్యాగ్ అసలు? చెప్పండి ఎవరికి ఇస్తారో ట్యాగ్? ఆంటీ ట్యాగ్. సామ్, మనం ఇంకా సినిమాలు చేయాలి కొంచెం. బ్యాక్ షో. ఐ ఏ ఒక పని చేయండి, మీకు ఎందుకు కష్టం? ఈమెకి అంకుల్ ట్యాగ్, నాకు ఆంటీ ఇచ్చేద్దాం. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. నాకు
కూడా ఆంటీ ట్యాగ్ ఇచ్చేసారు ఇవాళ్ళతో. పిలుచుకోండి మీ ఇష్టం. సుమక్క అయిపోయింది, ఇంకా సుమ ఆంటీ కూడా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఆడాలి. ఆవిడ సినిమా అంతా మనవడికి ఇలాగే సెట్టింగ్స్ చేసిందండి. ఫైనలీ నానమ్మ చేయబడితేనే గానీ నీకు 100,000 రూపాయలు రాలేదు బాబు. ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఎవరో మనల్ని కలవడానికి వస్తున్నారు, ఎవరో చూద్దాము. అప్పటి నుంచి ఇంకా అదే బ్లూ చీర్ లో తిరుగుతున్నావా జస్సీ? ఈ సారీ నాకు చాలా లక్ వచ్చింది, అందుకని అప్పటి నుండి ఇదే కట్టుకున్నా. చెప్పండి, ఏమయ్య చేసావే రిలేటెడ్ మెమరీస్ ఏమైనా? ఆవిడ షాక్ లో ఉన్నారు. లేదు, మనం క్యాష్ లో ఉన్నాం. ఏం చెప్పాలి? నేను జెస్సీ గురించి చెప్పండి. ఓకే, ఏం చెప్పాలి మీరు అడిగండి, నేను చెప్తాను. వాళ్ళ ప్రేమ కథ అలా మొదలైంది. అక్కడే మొదలైపోయిందా ప్రేమ కథ? మీరు నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఇంతే చెప్తే చాలు. మీకు ఫస్ట్ టైం చైతన్ చూసినప్పుడు ఆన్ సెట్ ఏమనిపించింది? ఏమి అనిపించదు, చెప్పకూడదు మీరు. ఇవే అనాలి. సో ఫేసింగ్ ద కెమెరా అండ్ సేయింగ్ ద తెలుగు డైలాగ్, వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ యు నో, చాలా రివ్యూవర్స్ రాశారు, సమాంత సచ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ దట్ హర్ బాడీ యూస్ టు క్వివర్ అని జీవి గారే రాశారు. అది ఆయనకి తెలీదు, అది భయం. ఆయన ఏమనుకున్నారంటే నేను పర్ఫార్మెన్స్ అలా వచ్చిందని, కానీ అది నిజం కాదు. ఐ యూస్ టు ఈవెన్ బిఫోర్ అ సీన్ లైక్ ఐ యూస్ టు అక్కడే పట్టేసుకున్నారు చేయి మీరు తెలియకుండా. జెస్సీ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? యాక్చువల్లీ నేను నీకే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నీ వయసు ఎంత? ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి నిన్ను, అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? ఏం క్వశ్చన్స్ అడగాలి? మేకప్ ఎంత వేసుకున్నావు? లోపల వరకు వెళ్తుంది అనమాట వేళ్ళు రెండు. ఇంత కనపడుతుంది? కనపడుతుంది. మరి అంత ఎక్కువగా ఎందుకు వేసుకున్నావు మేకప్? ఎందుకంటే లోపల ఉండేవి బోల్డ్ అన్ని, స్పీడ్ బ్రేకర్లు చాలా ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకోవాలి అందుకని. మీరు ఎక్కడుంటారు? ఇక్కడ మా ఇంటి. కాదు, నేను చెప్పనా? చెప్పు. 15 రోజులు రామనాయుడులో, 14 రోజులు అన్నపూర్ణలో, అంతే కదా? డబ్బు డబ్బు డబ్బే. మిగిలిన ఒక్క రోజు ఎక్కడో నేను చెప్పనా? మా ఇంట్లో. కాదు, కొత్త షో స్టార్ట్ అవుతుందంట, వాళ్ళకి ఇచ్చుంటావు మేబీ ఆ డేట్. జెస్సీ నీకు చాలా విషయాలు తెలుసు, ఇంకా బయలుదేరిపో నువ్వు పద. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, బి 5 సంవత్సరాలు, సి 3 సంవత్సరాలు, డి 7 సంవత్సరాలు. క్వశ్చన్, ఏ ఏజ్ లో పిల్లాడి వాయిస్ 200 మంది కలిసి మాట్లాడితే వచ్చే వాయిస్ కన్నా ఎక్కువగా వస్తుంది? ప్రగతి గారు 2 ఇయర్స్, తేజ 2, నందిని గారు, నందిని గారికి కూడా 2 ఇయర్స్ లాక్, సమాంత మోస్ట్ ఇరిటేటింగ్ ఏజ్ 2. ఓకే 2. ఓకే 2 ఇయర్స్ మీకు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూపించండి అమ్మా. యాక్చువల్లీ 3 ఏళ్ల వయసులో పిల్లలు ఆల్మోస్ట్ 200 మంది ఎలాగైతే సౌండ్ చేస్తారో ఆ పిచ్చిలో చేస్తూ ఉంటారంట. మరి ఇన్ దట్ కేస్ నా పిల్లలు ఏంటి 2 ఏళ్లకే అరిచేశారు? మీ పిల్లలు కొంచెం ముందు చూపు ఎక్కువ. సో మీరు ఎవ్వరు ఆడట్లేదు, ఐఎమ్ సారీ. ఈ రౌండ్ ఇంతటితో సమాప్తం. మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, పోస్టర్ చూపిస్తాము లేదంటే సెలబ్రిటీ గురించి క్వశ్చన్ అడుగుతాము, 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు బజర్ నొక్కుతారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అంటే మీకు 50,000 వస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ అమౌంట్ లో నుంచి సగం డబ్బులు తీసేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేసేస్తాం. నా దగ్గర ఏం లేదు, పనిష్మెంట్లు ఇస్తాము.
మరి మొదలు పెట్టే ముందు మా క్యూట్ వెరీ వెరీ ప్రిటీ గ్లామరస్ సమంత గారి గురించి మా టీం ఒక స్పెషల్ ఆడియో విజువల్ చేశారు, అది చూద్దాం. కళ్ళతో వాళ్ళు నన్ను చూడలేదనుకుంటా. గో టు హెల్. నేను అలిగాను, బొంగు మంతి పెట్టుకున్నాను. స్వామి, దేవి నదికి పోలేదా? ఎందుకట్ట మనసుకి తగిలిన దెబ్బ మానిపోతే బాగుందని అనుకుంటున్నా. Wishing you all the success. ఇంకా ఇలాగే మీ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా అలా అలా కొన్నేళ్ల పాటు కొనసాగుతూ ఉండాలని మేమందరం విష్ చేస్తున్నాం. సో ఈ పోస్టర్ ని బట్టి ఇతను ఎవరో చెప్పాలి. చూడండి, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సూర్య, బి ఎన్టీఆర్, సి నాగార్జున, అండ్ డి సుధీర్ బాబు. సమంత, నాగ్మామ బాగుందండి. మేము కూడా ఇలాగే పిలుచుకుంటాం వాళ్ళని. అయ్యో అయ్యో. ఓకే, ఆప్షన్ సి లాక్. మీరు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? కన్ఫర్మ్, ఇది నాగార్జున గారి. ఓకే, మనం ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం. తన తోంపన ధీంపన తోంపన నటరాజుకి నట భంగిమవో, తన తోంపన శంకరునికి సంకీర్తనవో. Restrictions, nothing from Mamagaru. Absolutely not. Cool Mamagaru? Cooler Mamagaru. Cooler Mamagaru. So, మీకు 50,000 వచ్చేసాయి. సెకండ్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ డార్లింగ్, బి సన్ ఆఫ్ సత్యమూర్తి, సి దూకుడు, డి నాయక్. సమంత, డి సి దూకుడు. ఎలా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్. ఏమండి ఆవిడ బజర్ నొక్కారండి? ఎవరికో ఒకరికి ఇవ్వండి, ఆన్సర్ చెప్పాం కదా. ఏమండి దూకుడు అని చెప్పేయండి. దూకుడు దూకుడు. ఓకే దూకుడు. మిగిలిందంతా ఈవిడ చెప్పిందంతా ఎడిటింగ్ లో తీసేయండి. డైరెక్ట్ గా ఆవిడ బజర్ నొక్కారు, దూకుడు అని చెప్పారు. చూద్దాం. మీరేంటి అసలు బాగా ఎంజాయ్మెంట్ కోసం పరుగులు తీశారు ఓబీపీలో, ఏమేం చేశారేంటి? షాపింగ్, ఫుడ్, తినడం, ప్రతి సీన్ లో. అయినా సరే మీరు పెద్ద లావు అవ్వలేదండి, మాకే పెట్టుంటేనా? తినడం అంటే ఎలాగో చూపించేవాళ్ళు. ఓకే, దూకుడు టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, సో మహేష్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. టు ట్రీట్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, లైక్ ఐ ట్రీట్ మై 4500th ఎపిసోడ్ యాజ్ మై ఫస్ట్. ఓకే, మూడోది పోస్టర్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, బి ఫిదా, సి ఇంద్ర, అండ్ డి అతడు. తేజ. ఇంద్ర. హాయ్, ఎలా చెప్పావు? వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను మళ్ళీ నాటుతా. ఓకే చూద్దాం. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అయ్యా, నీకు 50,000 ఇస్తున్నాము. తేజ, నువ్వు చిన్నప్పుడు ఇంద్ర సినిమాలో చేసావు కదా, ఒకసారి మళ్ళీ అది చేద్దామా? ఎవడ్రా ఈ కుర్చీ మీద కూర్చునేది, ఎవడికి రా అంత దమ్ముంది? రాంగ్ డైలాగ్ చెప్తే నేను చేయనండి.
మాకు ఒక ఫ్లో ఉండాలి. ఈ కుర్చీలో కూర్చునే మొగోడే లేడా. కుర్చీ మీద కూర్చోడానికి మాకు మగాడు అక్కర్లేదు. ఈ కుర్చీలో కూర్చునే మగాడే లేడా. నేనున్నానే నాయనమ్మా. ఆ బైర్రెడ్డి మనుషులు ఈ మధ్య ఎక్కువ చేసేస్తున్నారు. వాళ్ళ నాయనమ్మ కూడా చాలా ఎక్కువ చేస్తుంది. మనం మన సైడ్ నుంచి నందిని రెడ్డిని పంపిద్దాం. వాళ్ళ నాయనమ్మే నందిని రెడ్డి. అయితే మా నాయనమ్మని పంపిస్తా బేబీ రెడ్డిని. వారసుడు లేడనుకున్నావా నాకు? మా నాయనమ్మ బేబీ రెడ్డి వచ్చి మాట్లాడుతుంది మీకు. చూడు నానా, నువ్వు ఇప్పటి వరకు చేసింది ఎన్ని సినిమాలు? 50. ఇంకో 50 చేయాలా? నేను ఏవిడితో మాట్లాడినా? బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. ఏమిరాది, దానికే పిరికోడ్ లాగా భయపడి కొట్టరా. తోడ తోడ కొడితే నన్ను కొట్టేలాగా ఉన్నారు. చెప్పరా, వేషాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సుమక్క దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పు. క్యాష్ ప్రోగ్రామ్ చేసి బతికేస్తానని చెప్పు. కూర్చొని రిలాక్స్ అవ్వు. ఇంకేంటండి, మీ ఊర్లో అంత బైర్రెడ్డి అంత బాగున్నారా? ఏ శంకర్ రెడ్డి ఏమంటున్నాడు? ఏముంటాడు, ఉన్న ఊటి పనులన్నీ ఊడిపోయినా, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఈ మధ్య మధ్యలో ఇంద్రాన్ని పెట్టుకుని మాట్లాడుతున్నారు మీరిద్దరు. మనం వెళ్ళొద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రౌండ్ లో క్వశ్చన్. అఖిల్ తన ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పాడు. ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, బి అనిల్ కుంబ్లే, సి సచిన్ టెండూల్కర్, అండ్ డి ధోని. మరిది గురించి చెప్పేస్తుంది సమంత, చెప్పండి. కోహ్లీ. కోహ్లీ లాక్ మార్చేసారా? సరే విందాం. సచిన్ ఆల్వేస్ ఆల్ టైమ్ ఫేవరెట్ సచిన్. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఎవరు లీడ్ లో ఉన్నారు? తేజ. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. పచ్చపొడుపుగా పొడిపుచ్చుకున్నప్పుడు మా ఆయన బంగారం అనిపిస్తుంది. ఒకవేళ నేను మా ఆయనని షాపింగ్ తీసుకెళ్ళు అని అడిగితే తను మనీ బదులు క్రెడిట్ కార్డ్ ఇచ్చి పండగ చేసుకున్నప్పుడు మా ఆయన బంగారం అనిపిస్తుంది. పెళ్ళైపోయిందా నీకు? ఆడపిల్లలకి జాబ్ గురించి ప్లాన్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ మొగుడు షాపింగ్ గురించి మాత్రం ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉంటాయి. మావిడ రింగు కొనిపోయంటే నేను వడ్డానం కనిపిస్తే మా ఆయన బంగారం అని. కాకపోతే ఇలాంటి వాళ్ళే కోటి నుంచి వడ్డానం తీసుకొస్తారు. మా ఆయన నాకు ఫోన్ ఇచ్చినప్పుడు దానికి ప్యాటర్న్ లేనప్పుడు మా ఆయన బంగారం అనుకుంటాను. పాస్వర్డ్. అమ్మా, ఈ విషయాల్లో ఆయన బంగారం అవ్వరమ్మా. నా లవర్ ని మా బావిడింటికి పని మంచిగా తెచ్చినప్పుడు మా ఆయన బంగారం అంటది. ఆహాహా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అందరి ముంగట నన్ను బుజ్జి బంగారం అంటే మా ఆయన బంగారం అంట. అది ప్రేమతో కాదు, నీ పేరు మర్చిపోయి. నెక్స్ట్ క్వశ్చన్. భర్తలు భార్యలని ముద్దుగా ఎలాంటి పేర్లతో పిలుస్తారు? నేను బుంగమూతి పెట్టుకున్నప్పుడు మా ఆయన వచ్చి బంగారం, బుజ్జి, కన్నా, చిలిపి అని అంటాడక్క. పెళ్ళైన మొదటి 2 సంవత్సరాలు అలాగే అంటారు, 5-6 సంవత్సరాల తర్వాత ఏమే పంది మూతి పెట్టావు, గాడిదాన హీ అంటాడు. వైఫ్ ని ఎక్కువగా ప్రేమిస్తే వసే ఇక్కడ రావే అని పిలుస్తాం. ప్రేమ ఎక్కువైనప్పుడు వసేలు ఉరేలు వస్తాయి అంటాం. ఓకే. హాయ్ అక్క, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీకు పెద్ద ఫ్యాన్. ఏసి ఇంకన్నీ గట్టిగా చెప్పొద్దమ్మా. మా డైరెక్టర్ ఉన్న మా ప్రొడక్షన్ మేనేజర్ కకృతి బ్యాచ్ వెంటనే తీసేస్తారు. ఏసి చిన్నపిల్లలాగా బిహేవ్ చేసినప్పుడు బుజ్జి, కన్నా, బంగారం, కన్నలు అని పిలుస్తారు. మా పిల్లని ప్రేమ వచ్చినప్పుడు బోండం వస్తే 7 అట్ల నీకు ఆల్రెడీ పెళ్ళం ఉందా? 3 3 సార్లు పెళ్లి చేసుకున్నా. నీ బొందరా, నీ బొంద. హాయ్ అక్క, నా పేరు మానస. మీరు చాలా బాగున్నారు.
నన్ను ఏమని పిలవాలనిపిస్తుంది నీకు ఇప్పుడు? బంగారం. బంగారం. వాటిలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అని ఎప్పుడు అంటాము? క్లాస్ బంక్ కొట్టి మూవీస్ కి వెళ్ళినప్పుడు వాటిలో ఎంజాయ్ బాగుంటుంది. అసలు ఆ మూవీ ఎలా ఉన్నా సరే బంక్ కొట్టి అందరూ కలిసి వెళ్ళడంలో ఎంజాయ్మెంట్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ చూసినప్పుడు ఫుల్ ఎంజాయ్ ఉంటాక. వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినప్పుడు ఫుడ్ బోటింగ్ చేసినప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాం. నీ బొంద. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చొని సిట్టింగ్ వేసినప్పుడు మస్తు మజా వచ్చింది. అప్పుడు మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఇంకా మస్తు ఉంటది. పబ్కి వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరు. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. బీచ్ లో అమ్మాయిలు అబ్బాయిలు కబడ్డీ ఆడినప్పుడు ఆటలో మజా వేరు. అవును, నిన్ను ఎవరో ఒకళ్ళు పట్టుకొని కిందేసి కొట్టేయాలి, అప్పుడు బాగుంటుంది మజా. మనం సింగిల్ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ లో కూడా దువ్వినప్పుడు మనకి ఆ మజానే వేరే. వేరే వాళ్ళ ప్రేమ బ్రేకప్ అయినప్పుడు అమ్మో. లాస్ట్ క్వశ్చన్, ఐ హర్ట్ ఫీల్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా బాయ్ ఫ్రెండ్ నాకు కిస్ ఇవ్వకపోతే. మా లవర్ పక్కన పెట్టి వేరే అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి బొంగమూతి పెట్టుకుంటుంది. అలా పక్కన ఎందుకు పెట్టావు నువ్వు? ఓకే నెక్స్ట్, హాయ్ అక్క దిస్ ఇస్ వాణి. టిక్ టాక్ లో లైక్స్ రానప్పుడు వాణి నేను వేసుకున్నాను ఓణి. ఇక కాని అమ్మాయిని పార్క్ బదిలీ జూ పార్క్ తీసుకెళ్తే బొంగమూతి పెట్టుకుంటుంది. ఓకే సో ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాము ఇవాళ సమంత గారు అండ్ టీమ్. ఓ బేబీ, వీళ్ళ సర్వే క్వశ్చన్స్ అన్ని మేము లాక్ చేసేసాము. ఇప్పుడు తేజ నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే కష్టమైన క్వశ్చన్ ఇస్తే వాళ్ళ ఆన్సర్లు చెప్పకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, వాళ్ళ ఆన్సర్లు చెప్పేస్తే నువ్వు ఎలిమినేట్ అవుతావు. ఓకే, క్వశ్చన్స్ ఏంటో చదువుతున్నాను. మా ఆయన బంగారం అని ఎప్పుడు అంటాము? భర్తలు భార్యలని ముద్దుగా ఎలాంటి పేర్లతో పిలుస్తారు? వాటిలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అని ఎప్పుడు అంటాము? ఐ హర్ట్ ఫీల్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? లాస్ట్ వన్. ఈ క్వశ్చన్ ఎవరికి ఇస్తున్నావు? మా నాయనమ్కి. ఐ హర్ట్ ఫీల్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నాయనమ్మా నీకు 5 ఛాన్సెస్ ఉన్నాయి ఆన్సర్ చెప్పడానికి, 3 టాప్ ఆన్సర్స్ చెప్తే చాలు. ఇది మీ డైలాగే తెలుసు సీతమ్మా. వాకిట్లు ఏదో ఒకసారి మళ్ళీ చెప్పరా ఆ డైలాగ్. ఐ హర్ట్ బొంగమూతి పెట్టుకోండి. ఎలాంటప్పుడు బొంగమూతి పెట్టుకుంటారు? అదేంటండి అంటే ఎలాంటప్పుడు హర్ట్ అవుతారు అమ్మాయిలు? సపోజ్ అబ్బాయిలు అర్థం చేసుకోకపోతే. ఓకే, అబ్బాయిలు అర్థం చేసుకోకపోతే దగ్గరగా ఉండే ఆన్సర్ అయినా సరే చూస్తాం మేము. ఓకే చూద్దాం. పర్లేదే, బట్ ఎవరాళ్ళు అసలు ఇట్లా దులిపేసుకుంటున్నారు ఈ మధ్య. దే డోంట్ గెట్ పర్మిషన్ టు గో లేట్ నైట్ అవుట్. నైట్ అవుట్స్ కి ఇంట్లో పర్మిషన్ ఇవ్వకపోతే ఉందా లేదా చూద్దాము. గెలవాలంటే ఎవరో ఒకరు ఓడిపోవాలి, నన్ను గెలిపించడం కోసం సినిమాలో కూడా ఓడిపోయారు, ఇక్కడ కూడా ఓడిపోతారు. ఇంకా ఉంది మీకు ఒక ఛాన్స్ ఉంది, మేబీ అబ్బాయి గురించి తెలుసు. మీరు ఎలాంటి సందర్భాల్లో బొంగమూతి పెట్టుకుంటారు ఇంట్లో? నాకు అవకాశం ఎవరు ఇవ్వ, మేము ఇస్తాం, ఇంకొంతసేపు ఇక్కడ ఉండరా. ఎప్పుడు అలగలేదండి మీరు? చేస్తాను కానీ ఎవరు పట్టించుకోరు, నా కుక్క కూడా పట్టించుకోదు, కుక్క కూడా పట్టించుకోదు. ఆయన కూడా పట్టించుకోరు, సో నాకు అలవాట్లేదు ఇది. మీరు చెప్పండి, హెల్ప్ చేయండి, నాకు ఒక హెల్ప్ చేయండి. వెళ్ళడానికి హెల్ప్ అడుగుతున్నారా? మీరెందుకు బొంగమూతి పెడతారు? నేను ఒకవేళ బొంగమూతి పెట్టినా లోపలే పెట్టుకుంటాను కాబట్టి తెలియదు.
ఒకవేళ బయట పెట్టినా కూడా అంతసేపు నేను ఉంచుకోలేను. అదే నేను ఏ విషయంలో అడుగుతాను అంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేయాలి, వాళ్ళ పని ఒకవేళ టైం మెయింటైన్ చేయకపోతే నేను కొంచెం టైం నాకు ప్రాబ్లం. నాకు ఇన్బిల్ట్ గా ఒక క్లాక్ లాగా ఉంటుంది అనమాట. వీళ్ళందరికీ అదే పెద్ద కోపం. మీరు సినిమాలో అక్కడ నాన్నమ్మ అయితే వీళ్ళకి నేను నాన్నమ్మని. ఒక్కొక్కసారి పొద్దున్నే లేపినప్పుడు కూడా నా చిన్నప్పుడు నాకు అలా అనిపించేది. ఫాస్ట్ తొందరగా లేపిన. ఓకే సరే, తొందరగా లేపినప్పుడు ఉందా లేదా చూద్దాం. పొద్దున్నే లేవమని అమ్మ తిట్టినప్పుడు. నందిని గారు మీరు చెప్పండి. నాకు నచ్చిన ఫుడ్ చేస్తానని వండకపోతే కమాన్ రాసుకోండి. నచ్చిన ఫుడ్ పెట్టకపోతే ఏమండి? కొంచెం మీరు మీ నోటితో చెప్తే మేము చూస్తాం. నచ్చిన ఫుడ్ లేదంటే ఓకే చూద్దాం ఉందా లేదా. మహాచింతగా మొహం ముడుచుతో కల పని తోచక పరేషానుగా గడబిడ పడకు వల. నిజం చెప్పండి, కావాలని మీరు రాంగ్ ఆన్సర్స్ మా అందరితో చెప్పించుకున్నారు కదా. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. బాయ్ ఫ్రెండ్ తిట్టినప్పుడు, చెల్లెలికి అడిగినవి అన్నయ్య కొని పెట్టనప్పుడు అమ్మో. ఓకే సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓ బేబీ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. సమంత గారు మీ సర్ప్రైజ్ గెస్ట్లు కూడా వచ్చారు, వాళ్ళని పిలిచేస్తాం మేము ఇక్కడికి. సమంత గారు, నాగ చైతన్య గారు పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నారో చూపించడానికి మనకి ఇద్దరు బుడ్డోళ్ళు వస్తున్నారు. నాగ చైతన్య పొడుగు సమంత. పాపం బాబుకి ఏదో రోగం అనుకుంటాను, ఏదైనా ఇప్పించండి. ఇంత పిలిచినా పట్టించుకోవట్లేదంటే ఎక్స్క్యూజ్ మీ. మీ పేరు? మా నాన్న పేరు పెట్టేటప్పుడు 3 సార్లు చెవిలో పేరు చెప్పి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీలాంటి అబ్బాయి పేరు అడిగితే చెప్పొద్దు అని చెప్పాడు. మా నాన్న కూడా ఒక మాట చెప్పాడు. ఏంటి? అందులోని అమ్మాయి కనిపిస్తే పేరు అడగకముందే చెప్పేమన్నాడు. ఆమె చైతన్య, నాకు చైతన్య. సమంత, అదే అదే నా పేరు సమంత అని చెప్తున్నాడు. ప్రపంచంలోనే అందమైన అబ్బాయిని చూస్తూ ఉంటాను. ఓ దట్స్ వే సూపర్. ఏ ఎందులో చూస్తూ ఉంటారు? అద్దంలో. ఈ పంచి ఎలా ఉంది? టాప్ షూట్ కుచ్చి కుచ్చి. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను సేవ్ చేస్తూ ఉంటాను. ఓ, ప్రమాదంలో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటారు? లేదు, గూగుల్ లో కొత్త కార్ ఇమేజెస్ సేవ్ చేస్తూ ఉంటాను. పంచ్ అంటే ఇలా ఉండాలో. మీరు ఎక్కడ వచ్చారు చెప్పండి. గూగుల్లో కార్ ఇమేజెస్ ఏ కాదు, హీరోయిన్ల బయోడేటా కూడా ఉంటాయి. సెర్చ్ చేసి తెలుసుకోండి. ఓకే. ఇదేంటండి? 3,04,50,000 కిలోమీటర్లు చూపిస్తుంది. అసలు మీరు ఏం కొట్టారు? వేరే చందమామ చందమామ అడ్రస్. మీరు ప్రతి అమ్మాయితో ఇలాగే మాట్లాడతారా? ప్రతి అమ్మాయితో కాదండి, అందమైన అమ్మాయిలతోనే మాట్లాడతా. పడిపోతారా?
యాక్షన్ చేయకరా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కర్మరా బాబు, చిన్నప్పుడు ఇంతవరకు కొరుక్కుంటే ఇంకా కొరకని వీడి వరకు పెట్టా చెయ్యి. కొరకని వీడి వరకు కొరికిందని లేదు, కొరికిన తర్వాత నువ్వు ఇంత అయ్యావు. దూర తీరింది అలాగే. ఓకే, మన షిఫ్ట్ చదువుకుందాం. ఓకే ఓకే. దొండకాయ దొండకాయ సమంత నా గుండకాయ. ఇంకొక లైన్ ఎక్కువ చెప్తే పగులు తిని తలకాయ. నీకు
ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు. అప్పుడు ఏదో స్ట్రాబెరీ ఇచ్చినట్టు గుర్తే. అది స్ట్రాబెరీ సీజన్, ఇది ద్రాక్ష పళ్ళ సీజన్. వచ్చారు, వాళ్ళని పిలిచేస్తాం మేము ఇక్కడికి. సో ప్రత్యూష ఫౌండేషన్ నుంచి పిల్లలందరూ వచ్చేసారు మీ టీమ్ కి, కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. సో ఎన్నేళ్ళు అయింది సమంత మీరు అసోసియేట్ అయ్యి ఈ ఫౌండేషన్ తో? 2012 నుంచి, 13 నుంచి. అండ్ నౌ దిస్ మా మేనేజర్ ప్రత్యూష మేనేజర్ శశి, సో షీ డస్ ఎ బ్రిలియంట్ జాబ్ అండ్ షీ ఇంట్రడ్యూస్ మీ టు దీస్ కిడ్స్ అండ్ ఇట్స్ బిన్ ఫ్యూ ఇయర్స్ నౌ. సో అందరూ హ్యాపీయా ఇవాళ క్యాష్ షోకి వచ్చారు? హ్యాపీయా చూస్తారా ప్రోగ్రాము? ఓ బేబీ సినిమా చూడడానికి వెళ్దామా మనం ఇక్కడి నుంచి? ఓకే వెళ్ళిపోదాం మనం. కానీ దానికన్నా ముందు కేక్ కట్ చేద్దామా? ఓకే. Okay, so thank you so much, Samantha, for being on the show. Thank you. యాక్చువల్లీ మొత్తం షో అంతా ఉంటే బాగుంటుంది మా అందరికీ తెలుసు, కానీ ఆవిడకి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ షీ హ్యాస్ టు గో. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం బోసిపోయింది కానీ తేజ, నువ్వు అంతే ఉత్సాహంతో నెక్స్ట్ ఎవరిని హెల్మెట్ చేయాలనుకుంటున్నావో చెప్పు. ప్రగతి గారిని. ప్రగతి గారికి ఏ క్వశ్చన్ ఇస్తావు? మా ఆయన బంగారం అని ఎప్పుడు అంటాము, భర్తలు భార్యల్ని ముద్దుగా ఎలాంటి పేర్లతో పిలుస్తారు, వాటిలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అని ఎప్పుడు అంటాము? థర్డ్ వన్, వాటిలో ఎంజాయ్మెంట్. వాటిలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ప్రగతి గారు మీకు 5 ఛాన్సెస్ ఉన్నాయండి, టాప్ 3 ఆన్సర్స్ చెప్తే చాలు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్. గేమ్స్ స్పోర్ట్స్ విషయంలో ఉందా లేదా చూద్దాం. నువ్వు మర్యాదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? లేదు. ఇంకా ఆల్కహాల్. ఓ, మందు కొట్టడంలో. మద్యపానం. మద్యపానం చూద్దాం. అది లేనందుకు నేను సంతోషిస్తున్నాను. ఫ్రెండ్స్ తో తిరగడం. ఫ్రెండ్స్ తో తిరగడం ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు?
అది కూడా లేదండి. అంటే మీరు అనుకుంటున్న ఎంజాయ్మెంట్ ఏవి వీళ్ళు అనుకోలేదు. వీళ్ళు అనుకుంటున్న ఎంజాయ్మెంట్ ఏంటో చూద్దాం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ చూసినప్పుడు, పొలిటీషియన్స్ డిబేట్ టీవీలో చూసినప్పుడు, కాలేజ్ ఫెస్ట్ యాన్యువల్ డేలకి వెళ్ళినప్పుడు, మీరు వెళ్లే ముందు ఓ బేబీ గురించి, మీ క్యారెక్టర్ గురించి, మా నందిని రెడ్డి గారి గురించి చెప్పండి. కమాన్, నందిని రెడ్డి గారు అంటే ఇట్స్ మోర్ ఫ్రెండ్ టు మీ దాన్ అ డైరెక్టర్. ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తారు. మీరు కాసేపు ఉంటాను అంటే మాకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు గేమ్ లో లేదంతే. థ్యాంక్ యూ. రండి. ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్, డైరెక్టర్ గారు ఆడతారా లేకపోతే అబ్బాయి గారు ఆడతారా? ఏదైనా కావాలంటే నన్ను ఆడిపించండి, నాతో ఆవిడని ఎలిమినేట్ చేయించకండి ప్లీజ్. మీ దండం పెడతా. నెక్స్ట్ సినిమాలో నీకు వేషం ఉండదు ప్లీజ్. మా ఆయన బంగారం అని ఎప్పుడు అంటాము, భర్తలు భార్యల్ని ముద్దుగా ఎలాంటి పేర్లతో పిలుస్తారు? మా ఆయన బంగారం అని ఎప్పుడు అంటాం. ఎక్స్పీరియన్స్. సుమ గారు, నేను మిమ్మల్ని సమంతని చూశాను. నేను సమంత బయోపిక్ కి మిమ్మల్ని కాస్ట్ చేస్తానని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు నన్ను ఎలిమినేట్ చేస్తారు ఇమీడియట్ గా. మీకు ఆన్సర్స్ కావాలి అంతే కదా? అంటే ఆన్సర్లు కాదు, ఒక సగటు భార్యగా మీకు నగలు కొనిచ్చినప్పుడా? ఆ కొనిచ్చినప్పుడు చూద్దాము ఉందా లేదా. విషయాల్లో మా ఆయన బంగారం. ఇంటి పనుల్లో హెల్ప్ చేసినప్పుడు ఉందా లేదా చూద్దామే. సర్ప్రైజ్ గిఫ్ట్ చూద్దాం. ఇంకా సారీ చెప్తే ఫస్ట్, గొడవలు జరిగినప్పుడు ఫస్ట్ చూద్దాం. భార్యలు ఇంప్రెస్ అవుతారు. పచ్చబొట్లు వేయించుకునేది, ఇప్పుడు మనం ఫ్యాషనబుల్ గా దాన్ని టాటూ అంటాం. ఉందా లేదా చూద్దాము. డబ్బులు ఇచ్చేయి మొత్తం, దాదా ఇచ్చే ఇచ్చే ఇచ్చే. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, పకడో పకడో ఆడుతున్నారు నందిని రెడ్డి గారు. సమంత గారు ఎలాగో వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మీరే ఆడుతున్నారు మనవడి సహాయ సహకారంతో. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 300,001. ఒకవేళ గెలుచుకున్నట్టయితే 15,05,000 వస్తుంది. వెళ్ళిపోతే సగం అమౌంటే వస్తుంది, అంటే 150,500. టాపిక్స్ చూడండి, ఇందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. టాపిక్స్ హీరో ఇంటి పేరు, తేదీ స్పెషల్, ఎడారులు దేశాలు, ప్లేయరు గేము, హీరో పేరు పాడిన పాట, ఇంగ్లీష్ పదం, స్పెల్లింగ్, ఆవిష్కరణ, శాస్త్రవేత్త. హీరో ఇంటి పేరు గానీ, తేదీ స్పెషల్ గానీ రెండిట్లో ఒకటి తీసుకుందాం. మనం ఇంటి పేర్ల వరకు వెళ్ళొద్దు, తేదీ స్పెషల్కి వెళ్ళి. తేదీ స్పెషల్. ఓకే, నేను ఒక డేట్ చెప్తాను, ఆ డేట్ కు ఉండే స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. ఓకే డన్.
10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. డన్. ఓ బేబీ డైరెక్టర్ గారు, ఆల్ ది బెస్ట్. ఓ బేబీ రిలీజ్ డేట్ తో మొదలు పెడదాం. నేను క్వశ్చన్స్ అడగడం మొదలెట్టగానే బెల్ట్ కదులుతుంది, రాంగ్ ఆన్సర్ చెప్తే సామాన్లు పడిపోతాయి, కరెక్ట్ అయితే 5 సెకండ్లు ఆగుతుంది. ఇందులో ఏదైనా కొత్త పెట్టచ్చు కదా, టీవీ సెట్లు, కంప్యూటర్లు. మీకు టీవీ పెట్టుకోవడానికి టేబుల్ ఇచ్చామండి, గిన్నెలు పెట్టుకోవడానికి ఇంకో పెద్ద టేబుల్ ఇచ్చాము. మయ్యం ఇంకా స్టీల్ సామాన్లు ఇవ్వలేదు, కానివ్వండి. స్టీల్ సామాన్లు పెట్టుకోవడానికి బీరువా ఇచ్చాము, మొహం చూసుకోవడానికి అద్దం ఇచ్చాము, వెనకాలే డబ్బులు ఇచ్చాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జనవరి 26 రిపబ్లిక్ డే. రైట్ ఆన్సర్. జూలై 1 అడగండి. జూన్ 5 ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డే అలాంటి డేలు ఉన్నాయో లేదో నాకు తెలియదు బాబు. మా మమ్మీ బర్త్డే జూలై 1. ఫిబ్రవరి 14. ఆగస్ట్ 1 ఫ్రెండ్షిప్ డే. రైట్ ఆన్సర్. అక్టోబర్ 2 గాంధీ జయంతి. బానే తెలుసు. సెప్టెంబర్ 15 రమ్యకృష్ణ గారి పుట్టినరోజు. ఇది అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఆగండి, సెప్టెంబర్ 15 ఏంటి చెప్పండి. సెప్టెంబర్ 14. 14 మీరు మిన్న 15 అన్న రాపండి. నవంబర్ 14 రాపండి. డిసెంబర్ 4 ఫస్ట్ తెలుసు. డిసెంబర్ 25 డిసెంబర్ 20 క్రిస్మస్. రైట్ ఆన్సర్. జూలై 1 అది ముందే డిసైడ్ అయిపోయింది, పడిపోవాలి. ఒక్క ఆన్సర్ చెప్తే చాలు. జూలై 1 ఇంకో ఈ మూడిట్లో 1. నవంబర్ 15 లేదా జూలై 1 లేదా జూన్ 5 ఏది ఇంజనీర్స్ డే. సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే. రైట్ ఆన్సర్. ఫైనలీ సామాన్లు ఏమీ గెలవలేదు, కానీ మీరు ఇక్కడ నుంచి 15,05,000 వెళ్తున్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఓకే, సో సరదాగా ఇవాళ ఓ బేబీ టీమ్ తో మా క్యాష్ ఎంటర్టైన్మెంట్ ని ఫుల్ గా అందించినందుకు థ్యాంక్ యూ నందిని రెడ్డి గారు. మిగిలిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, తేజ ఏమో సపోర్ట్ కుండిపోయాడు. మేము కావాలని పంపించాం ఇది మా స్కెచ్ మొత్తం. నేను 50-50 ఏమండి మనలో మన మాట. ఇప్పటి వరకు నాకెవరు ఏమి ఇవ్వలేదు, మీరు ఏమైనా కొంచెం మన మాట వెళ్ళేటప్పుడు 10% సుమగారు మన నెలకు ఎపిసోడ్ వేసుకుందాం. ఏ సినిమా అయినా సరే ప్రమోషన్స్ మన దగ్గర గ్యారంటీ. మేము మాత్రం ఓ బేబీకి వెళ్ళిపోతున్నాం అండి, ఇంకా ఆలస్యం చేయకుండా. వి వాంట్ టు వాచ్ ద మూవీ రైట్ నౌ. ప్లీజ్ వాచ్ అండ్ వాచ్ సూపర్ స్టార్ సుమా ఆల్సో ఇన్ ఓ బేబీ. మళ్ళీ కలుద్దాం, ఓన్లీ ఆన్ క్యాష్ అంటే.